పెట్రోల్ బంక్ లో విద్యుత్ కాతంతో ఇద్దరు వర్కర్లు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం సాయంత్రం పోతంచెట్టుపల్లిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కోల్చరం మండలం పోతంచెట్టుపల్లి చౌరస్తాలోని జాతీయ రహదారిపై ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ లో సోమవారం సాయంత్రం విద్యుత్ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం బంక్ లో పనిచేస్తున్న వర్కర్లు అంసన్పల్లి గ్రామానికి చెందిన గోల్పల మహేష్, చినగన్పూర్ గ్రామానికి చెందిన కడల్ కుమార్లు ఇనుప బల్ల సహాయంతో బంక్ లోని సీలింగ్ కు బూజు తొలుపుతుండగా బంక్ ఎదురుగా ఉన్న కరెంటు స్తంభం నుండి కిందకు వేలాడుతున్న కరెంటు వైర్కు ఇనుప బల్ల తగలడంతో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కోల్చరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ బాధితులను చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పెట్రోల్ బంక్ లో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహించిన బంకు యజమానులదే బాధ్యత అని స్థానికులు మండిపడుతున్నారు. అది కూడా ఉంది.